श्रीमान आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। ముందర కెళ్ళకండి కెమెరా ఉంటే చాలు నీకు సందర్శం లేదు కెమెరా కనబడితే చాలు సైడ్ లో కొంచెం వెనక జరగండి జై తెలంగాణ జై తెలంగాణ అదేవిధంగా వేదికపై ఉన్న ప్రజలందరికీ పేరు పేరున అదేవిధంగా నిలిపమని చెప్పి 65 అక్కడ స్థానిక దాన్ని తప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈసీఎంఎల్ చైర్మన్ నూతనంగా రాష్ట్ర మైనార్టీ విభాగం అప్పటి నుంచి నేడు రాష్ట్ర బంగారు తెలంగాణ కావాలని ఈ మొట్టమొదటి సమావేశం. అంటే సమావేశానికి రాష్ట్ర మంత్రివర్యులు ఇవాళ దేశంలోనే గొప్ప పటిష్టమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఒక విజయం కానీ చెప్పి తేల్చి చెప్పినటువంటి సత్తా మన రాష్ట్రానికి మాత్రమే ఉండదు. ఆనాడు పట్టించుకోని మంత్రులు, ఆనాడు చిన్నచూపుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ 3 నెలల తర్వాత వాళ్ళ టోన్ ఉన్న మార్పు ఏంటంటే మేమేమో అనుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందే రాష్ట్రంగా అర్థమైపోయినటువంటి సర్టిఫికేట్ మనకు మనపించుకొని ఆ సర్టిఫికేట్ ఇచ్చింది కేంద్రం ఉన్న మంత్రుల విషయంగా మర్చిపోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నుంచి అయినా లేదా రబీ నుంచి అయినా ఎట్లయితే మీ ఇంటికి 24 గంటలు కనిపిస్తున్నామో పంట పొలాలకు కూడా 24 గంటలు కట్టాలని చెప్పి ఇలా ప్రభుత్వం భావిస్తుంది. ఇలా సంకల్పం ఉంటే సాధ్యం కాదు ఏది లేదు అనడానికి ఇవాళ కరెంటు సజీవ సాక్ష్యం. నిజాంసాగర్ బాధ్యత కట్టుకొని తెలంగాణ ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలి. వ్యవసాయమే ఎంతంగా ఆదుకుంటుంది, వ్యవసాయమే కళలను బాగు చేస్తుంది, వ్యవసాయమే గాంధీ కళ కలగిన గ్రామ సమస్య వస్తుంది. గొప్ప సంకల్పం బాగానే ఇవ్వాలి మనం ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను 2018 డిసెంబర్ నాటికి ఉత్తర తెలంగాణ కరువు కారణాలతో ఉండదు ఏనాడు అని చెప్పి ఆలోచిస్తాం. కరువు కారణ సమస్యలైనటువంటి ఉత్తర తెలంగాణ ఉంటాం. ఒకనాడు లాగా ఫోన్ వెళ్ళిపోతే మళ్ళా వేసుకుంటాం. ఫోన్లు వేసి ఫోన్లు పడే తెలంగాణ పాయింట్ కాకపోతే బండ పడితే పత్తే బండ బాధిపోయిన తెలంగాణ కాబట్టి ఆ పౌరుల బంధువులు ఆ బండ బాధిపోయి ఆత్మహత్య దుర్మార్గుల బంధువులు తెలంగాణ కథ మీద ఉండదని చెప్పి ఒక గొప్ప భగీరథ సంకల్పాలు తీయాల మనం పునాది వేసుకొని ఆ నీళ్ళ విషయంలో మనం గొప్ప ప్రయత్నం చేసుకుంటున్నాం.